బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వెన్ను ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కళ్ళు కనేదో, వీణి ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాళ్లా చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథాని ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో, వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీణ్ణి తీర్చిదిద్దుతాను. చిత్రించి, బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. రామచంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పిన ప్రకారమే అమ్మాయి గారి పేరున అల్లుడు గారి పేరున రాయించి తెచ్చిన డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ. వస్తానండి. మంచిదండి. ఆనందరావు, నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యా. విష్ణు, రేపే నా ప్రయాణం, అందుకే ఈ రాత్రి మనం అందరం సరదాగా గడపాలి. నువ్వు ఒక కమ్మని కీర్తన ఆలాపించాలి. ఆ ఆనందం, అనుభూతి ఆ జన్మాంతం నాలో మిగిలిపోవాలి. కీర్తన? అవును విష్ణు, నేను నిన్ను కోరే ఆఖరి కోరిక ఇదేనయ్యా. అమ్మా కళ్యాణి, నా తరఫు నువ్వన్నా రిక్వెస్ట్ చేయమ్మా. శిక్ష నుంచి తప్పించుకునే మార్గమే లేదా? సార్, నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది. నా కోసం కాదు సార్, ఎవరి కోసం? ఎవరికోసం బ్రతకాలనిపిస్తోంది? వీల్లేదు కదూ, నాకు తెలుసు.